llTV2 Telangana Vartal Swagatam Hyderabad Usmania Hospital Law Usmania Superintendent Nagender Adhayam Law Vaccine Pumpini Law Lotupatu Gurthin Pukosam Dry Run Nevahincha Isandarbanga DMHO Assistant Sudha Mario RMO Rafi Matlardu Desha Vyaptanga Kendra Prabhutva Adeshala Meraku Rashtram Law Panenwandal Center Law Dry Run Nevahistuna Nepatyam Law Usmania Hospital Law Yave Mandiki Paiga Dry Run Nevahinchamani Media Samavisham Law Telejasa ప్లాన్ చేయడం జరిగింది ఒక్కొక్క సెంటర్లో కూడా ఒక ఆర్ఎంఓ ఫీచ్ అని ఉంటారు అనస్థెటిస్ట్ ఉంటారు తర్వాత సిస్టర్స్ ఏ మాత్రం అక్కడ నిర్లక్ష్యం జరిగినా అక్కడ అబ్జర్వేషన్ కోసమని ఒక రూమ్ పెట్టడం జరిగింది స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు అందులో ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది అయినా కూడా అక్కడ అబ్జర్వేషన్ రూమ్లో ఒక 25 నుంచి 35 మినిట్స్ ఉంచడానికి కోసమని అబ్జర్వేషన్ రూమ్ పెట్టడం జరిగింది ముందుగా అక్కడ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఒక్కొక్కరు వాళ్ళకు శానిటైజ్ చేయడం జరుగుతుంది టెంపరేచర్ కూడా చూడడం జరుగుతుంది ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మీ తర్వాత ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా రూమ్లో టెరిషరీ కేర్ కోసం అని చెప్పేసి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే ఒక ఫిజిషియన్ అనస్థెటిస్ట్ ఎమర్జెన్సీ గురించి ఉంటారు ఏమైనా ఇమీడియట్లీ అక్యూట్ మెడికల్ కేర్ కూడా దగ్గరలో ఉంది అదృష్టానికి కాబట్టి ఇది ఒక 8 సెంటర్లో ఒక్కొక్క సెంటర్లో 25 నుంచి 30 మంది కోసమని ప్లాన్ చేస్తూ ఉన్నాము ఒక్క రోజులో ఆ విధంగా 3 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా మిగులుంటే కనుక ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసి ప్రభుత్వ ఆదేశాల వరకు అడుగు ఈ డ్రై రన్లో 25 మంది కోసమని ప్లాన్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఇందులో ఈ డ్రై రన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే అటు ప్రజలు కానీ ఇటు పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మీడియా మిత్రులు కానీ సూచనలు సలహాలు ఇచ్చినట్టే తప్పకుండా పాటించి దాని ప్రకారంగా మా సూపరింటెండెంట్ గారు అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ డ్రైన్ యొక్క ఉద్దేశం 2600 మంది ఈ ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఇవ్వడానికి గాను సూపరింటెండెంట్ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషాలిటీ డాక్టర్స్ని పెట్టడానికి కోసమని అబ్జర్వేషన్ రూమ్ ఉంది 50 టీమ్ నుంచి పానిపిరా క్లస్టర్ నాకు 8 UPSCs అండ్ ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాయి సో ప్రతి పిఎస్సీస్కి ఒక 25 బెనిఫిషరీస్ పెట్టాం డ్రై రన్కి సో 8 x 8+6 సెషన్స్ ఇక్కడ ఉస్మానియాలో మొత్తం 14 సెషన్స్ ఇవాళ డ్రై రన్ మేము చేస్తున్నాము ఇక్కడ సో ఒక్కొక్క దానికి 25 25 25 మందికి మేము అప్లోడ్ చేసి వాళ్ళని పిలిపించామన్నమాట 50 మంది వరకు ఇక్కడ చేశారు ఆల్రెడీ అదర్ దేశాల్లో అదర్ కంట్రీస్లో అంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది వ్యాక్సిన్ ఇవ్వడము అక్కడ కూడా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ తెలియలేదు ఏం రియాక్షన్స్ ఏమీ రాలేదు అలాగే మేము కూడా ఏం రియాక్షన్స్ రావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ మేము ప్రిపేర్ అయితే అయ్యాం ఏ రియాక్షన్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఏ వ్యాక్సిన్ కన్నా కూడా మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఉండొచ్చు ఇప్పుడు డిపిటీ అది ఇస్తే జ్వరం అది వస్తుంది అట్లాగనమాట సో దీనికి మాత్రం ఇప్పటి వరకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ తెలియలేదు సో అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని ఏ ఇమ్యునైజేషన్ ఇచ్చినా ఏ టీకా ఇచ్చినా కూడా అడ్వర్స్ ఈవెంట్స్ అవన్నీ రావచ్చు అనమాట అలాంటివి ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా మేము ట్యాకిల్ చేసేటట్టు అన్ని ఏర్పాట్లు చేసాం ప్రతి హాస్పిటల్ కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఎస్ఓపి అనేది ఏ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు మేము ఇచ్చే టీకాల పట్టిలో 11 డిజీజెస్కి మేము మొత్తము టీకాలు ఇస్తాము దానికి ఎక్కడ కూడా ఎస్ఓపి అనేది లేదు